తరాల భవిష్యత్తు కోసం ఒక తరగని త్యాగం చేయండి అన్నావు, కానీ పార్టీ ఆఫీస్ గేటు ఓపెన్ చేసేవాళ్లే లేరు. ఎన్నికల్లో వ్యూహాలని నాకు వదిలేయండి అన్నావు. ప్రజలకి కనిపించి చాలా రోజులైంది. రాష్ట్రంలో ఏ నాయకుడికి లేని ప్రజాబలం నీ సొంతమైనా నువ్వెందుకు బలంగా నిలబడవు? దేశ రాజకీయ నాయకుల్లోనే నిజాయితీ పరుడైన నాయకుడివి, కానీ నువ్వెందుకు నిందలు మోయాలి? సగటు జనసేన కార్యకర్తల మనోభావం ఇదే. మార్చి 14న మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభ తరువాత రాష్ట్రంలో జనసేన మరింత బలంగా మారింది. ఎప్పుడూ ఆవేశంగా మాట్లాడే జనసేనాని ఆ సభలో పరిణితి చెందిన నాయకుల్లా మాట్లాడారు. అందరినీ చూశారు. ఈసారి ఒక అవకాశం నాకు ఇవ్వండి, వ్యూహాలు నాకు వదిలేయండి, మీరు ఓటు వేయండి, ఒక తరాన్ని త్యాగం చేయండి, భవిష్యత్తు తరాలు బాగుంటాయంటూ చేసిన ప్రసంగంతో జన సైనికుల్నే కాకుండా సామాన్య ప్రజలను సైతం ఆకర్షించారు. అయితే ఆ సభ తరువాత ఇక జనసేన దూసుకుపోతుంది అనుకున్నారు అంతా. అయితే పవన్ ఇచ్చిన జోష్తో నాయకులు మాత్రం తమ నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలు చేస్తూ జనసేన బలాన్ని మరింతగా పెంచడానికి కృషి చేస్తున్నారు. గుడి బయట ఎంతసేపు తిరిగినా గుడిలోకి వెళ్ళాలి కదా, కానీ ఇక్కడే సమస్య, అదే ఆ గుడిని ఎవరు తెరవరు. గుడి ఎందుకు తెరవడం లేదంటే లోపల నగలు వజ్రాలు ఉన్నాయని కారణం చెప్పినట్టు జనసేన ఆఫీస్ ఎందుకు తెరవరని జన సైనికులు అడిగితే లోపల వారాహి ఉంది, అందుకే ఆఫీస్ గేట్స్ మూసే ఉంచుతామని చెప్పారంట. ఎలక్షన్ ముందు కనీసం ఆఫీస్ కూడా ఓపెన్ చేయకపోవడంతో జన సైనికుల్లో కాస్త నిరుత్సాహం ఉంది. అన్ని పార్టీల ఆఫీసుల మాదిరే జనసేన ఆఫీస్ కూడా కార్యకర్తలు నాయకులతో రోజూ కళకళలాడుతూ ఉండాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు.